హృదయపూర్వక ధన్యవాదాలు. మామూలు విషయం కాదు, చిన్నగా కొంచెం కొడితే సౌండ్ ఎక్కువ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఏంటంటే ఈ పల్సర్ బైక్ సాంగ్ అనేది ఇప్పుడు ట్రెండ్లో ఉంది. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సాంగ్ ట్రెండ్లో ఉంటుంది. ఈసారి ఈ ట్రెండింగ్ మా చేతిలో పడింది, దీన్ని మేము హైప్ చేసుకోగలిగాం. ఇది పల్సర్ బైక్ సాంగ్ వల్ల మేము హైప్ అవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఈ సాంగ్ పాడినటువంటి రమణ గారికి కూడా స్పెషల్లీ థ్యాంక్స్ తెలియజేసుకుంటాను. చూస్ చేసుకోవడం అంటే ఇప్పుడు అందరూ బాగా డీజే సాంగ్స్ బాగా ఇష్టపడుతున్నారు. ఈ ట్రెండింగ్లో 2022లో ఎవరు కూడా మెలోడీ సాంగ్ అనేది ఏమి ఎవరు మ్యాక్సిమం తగ్గిస్తున్నారు. ఏదైతే డీజే సాంగ్స్ ఉన్నాయో ఆ డీజే సాంగ్స్ ఉండడం వల్ల జనాలను బాగా ఎంకరేజ్ ఉత్సాహపరచడం గురించి మేము కొన్ని కొన్ని ఈవెంట్ మేనేజర్లు మమ్మల్ని పిలిస్తే వాళ్ళు కోరడం జరిగింది. మేము ఆ సాంగ్ డ్యాన్స్ చేయడం జరిగింది. ఆ సాంగ్ని ఇలాగే వీడియో తీసి ఎవరో ఒక వ్యక్తి యూట్యూబ్లో పెట్టడం, దానికి మిలియన్ వ్యూవర్స్ రావటం, దాన్ని శ్రీదేవి డ్రామా కంపెనీ డైరెక్టర్ గారు చూసి మమ్మల్ని పిలిపించడం, ఇదే సాంగ్ మేము జాతరలో ఎలాగైతే చేసామో అదే విధంగా పర్ఫార్మెన్స్ చేసి అదే కొరియోగ్రఫీతో శ్రీదేవి డ్రామా కంపెనీలో చేయడం జరిగింది. మాకు అంతే అప్లస్ వచ్చింది. ఈరోజు మీ ముందు ఇలా మాట్లాడుతున్నా. అందరికీ నమస్కారం. మమ్మల్ని మా టీంని ఆదరించిన రెండు రాష్ట్రాల ప్రేక్షకులకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే గురు పూజ మహోత్సవాల సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతవరకు మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చిన మా గురువుగారు రమేష్ మాస్టర్ గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, అందరూ కూడా గురువును గౌరవించండి. ఆయన చేసే ప్రతిభా పాఠవాళ్ళని మీరందరూ కూడా మనసులో ఇమిడించుకొని అందరూ ముందుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తమ్ముడు రమణ పాడిన పాటకు మేము డాన్స్ చేయడం జరిగింది. ఆ తమ్ముడు రమణ, నీకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీరు నువ్వు ఇచ్చిన పాట, మేము చేసిన డాన్స్ రెండు కలిసే కాబట్టి ఈరోజు ఈ పర్ఫార్మెన్స్ అందరికీ జనాల్లోకి వెళ్ళడం జరిగింది. మరి తమ్ముడికి కూడా ధన్యవాదాలు అండ్ రాసిన రచయితకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సాంగ్ ఇంత ట్రెండ్ చేసిన ఆడియన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. పాట ఎంత గొప్పగా ఉందో డాన్స్ కూడా అంత గొప్పగా ఉందని చెప్పి మాకు కాంప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది. మరి ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పాటతోనే ఆపేయకుండా ఇంకా మంచి మంచి సాంగ్స్ మా దగ్గర ఉన్నాయి, ఇంకా చేసే దమ్ము కూడా ఉంది. ప్లీజ్ మమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా ఆ పర్ఫార్మెన్స్లు మా తరపు నుంచి మీకు చూపించే అవకాశాన్ని ఇస్తారని ప్రేక్షక దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీడియా ప్రతినిధులకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ గురు పూజ మహోత్సవాల శుభాకాంక్షలు. ధన్యవాదాలు.